మనం అనుకున్నట్లు బంగారు తెలంగాణ సాధ్యమైందంటారా మరి? ఆ అవుతుంది మేబీ మెట్రోస్ ప్లేస్ గచ్చిబౌలి సైడ్ పోయినప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఐటీ కంపెనీస్ కూడా బాగా వస్తున్నాయి ఇండియాకి. కేటీఆర్ గారు బాగా హెల్ప్ చేస్తున్నారు అనిపిస్తుంది. కేసీఆర్ పాలన ఎట్లుంది మరి? కేసీఆర్ గురించి అంత తెలియదు నాకు, కేటీఆర్ గురించి మాత్రమే తెలుసు. ఇంకా కేసీఆర్ సార్ గురించి నాకు మాత్రం తెలియదు. బెటర్, ఇంత ముందుకున్న హైదరాబాద్తో ఇప్పుడు కంపేర్ చేసి చాలా మెట్రో రైల్వే కానీ మెట్రో సదుపాయం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ డెవలపింగ్ కానీ చాలా బాగుంది, బెటర్ పెరుగు. అంటే కేటీఆర్ అంటే ఐటీ కంపెనీస్ బిల్డ్ చేస్తున్నారు కదా, గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ అటు వైపు పోతే ఐటీ కంపెనీస్ వేరే కంట్రీ నుంచి తీసుకురావడం అది బెస్ట్ అనిపిస్తుంది. ఐటీ ఫీల్డ్లో బాగా డెవలప్ చేయడం, అక్కడ ప్లేసెస్కి పోతే అది హైదరాబాద్కి వచ్చినామా వేరే కంట్రీకి ఏదైనా వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అది కాక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగా డెవలప్ అయింది మెట్రో. ఐటీ ఫీల్డ్లో ఐటీ అంటే కేటీఆర్కే కాబట్టి, సో నాకు తెలిసి కేటీఆర్ మంచిగా డెవలప్ చేసింది అనిపిస్తుంది. తెలంగాణలో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే డెవలప్మెంట్ ఎట్లుందన్న? నాకు డిస్ట్రిక్ట్ గురించి అంతగా తెలియదు, బట్ డిస్ట్రిక్ట్ గురించి మా డిస్ట్రిక్ట్ బాగానే ఉంది, డెవలప్మెంట్ ఉంది. ఉంది మాది మామనార్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు బెటర్. ఇంతకు ముందుకున్న దానితో పోలిస్తే ఇప్పుడు ఆ రోడ్లు కానీ అవి ఇవి కానీ బాగానే, పాలమూరు యూనివర్సిటీ అవన్నీ బాగానే డెవలప్ చేశారు, బాగుంది. కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ ప్రజలకు లబ్ధి చెందుతున్నాయి అంటారా? మెయిన్గా చెప్పాలంటే 24/7 కరెంటు అనేది రైతులకు ముఖ్యంగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా ప్రతిసారి నష్టపరిహారం ఆ పథకం చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి. కనీసం పూర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి రైతులు మాకు అందిన 10,000 దాకా అందింటాయి అంతే. దేని సంబంధించి రైతు బంధు వచ్చిందా? రైతు బంధుకు అందరికి పంట నష్టం ఎక్కువ వస్తుండదు, కొందరికి పండుతుంది కొందరు పండదు. ఆ పథకం తీసుకోవడం బెటర్, మంచిగా అనిపించింది మాకు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో తెలంగాణలో కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? కంపల్సరీ తెలంగాణలో కేసీఆరే వస్తాడు, కంపల్సరీ. నాకు ఓన్లీ కేటీఆర్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది కానీ ఖచ్చితంగా కేసీఆరే వస్తాడు. వేరే ప్రభుత్వం రానికి టైం పడుతుంది, ఖచ్చితంగా కేసీఆరే వస్తాడు. ఇది మాత్రం నిజంగా, ఖచ్చితంగా కేసీఆరే వస్తాడు. ఎందుకంటే కేసీఆర్ చాలా డెవలప్మెంట్ చేస్తుండు హైదరాబాద్లో. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన అంత డెవలప్ లేకుండే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కొట్టే వాళ్ళు ఇంకా రాలేదు. నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ కేసీఆర్ వస్తాడు, కంపల్సరీ కేసీఆరే వస్తాడు. కేసీఆర్ గారు మాట్లాడే విధానం కానీ ఎంతో అంత చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఆ ప్రజల్లో పడ కూడా కలుగుతుంది. కాబట్టి కేసీఆర్ వస్తాడని అనిపిస్తుంది మళ్ళీ, కంపల్సరీ. కేసీఆర్ గారు మరి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నాడు, గెలుస్తాడంటారు మరి? జాతీయ స్థాయిలో అయితే కంపల్సరీ మోడీ ఉంటాడు, తెలంగాణలో కేసీఆర్ ఉంటాడు, ఇది ఫిక్స్. మళ్ళీ మోడీ గెలుస్తాడు, మళ్ళీ తెలంగాణలో కేసీఆరే వస్తాడు. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి కదా. ప్రతిపక్ష పార్టీలు ఇంతకుముందు కూడా ఉన్నాయి కానీ మోడీ అంటే ఔటర్ కంట్రీలో మోడీ గురించి ఆయన గురించి చెప్పాలంటే ఔటర్ కంట్రీలో ఒక ఇండియా ఉంది అని తెలియజేయడానికి పక్క దేశాలకు తెలిసిందంటే అది మోడీ వల్లనే. ఇంకొకటి ఏంటంటే మోడీ గారు ఇంతకుముందుకున్న ప్రధానమంత్రితో పోలిస్తే ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. నేను వాళ్ళ గురించి అంత మాట్లాడేంత పెద్దని కాదు, మై ఫీలింగ్ అయితే మోడీ మళ్ళీ కంపల్సరీ ఖచ్చితంగా మోడీ వస్తాడు. చాలామంది కూడా మోడీ ప్రభుత్వం చాలా బాగుంది అని అన్నారు. ఇండియా ఎంతో అంత డెవలప్ కావడానికి డెవలప్ అవుతున్న కారణం కూడా మోడీ అనిపిస్తుంది. నాకు తెలిసి కంపల్సరీ మోడీ వస్తాడు, తర్వాత తెలంగాణలో కేసీఆర్ వస్తాడు. ఇది మాత్రం పక్కన. ఇంతే మీరు అంటున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో చూసుకుంటే మోడీ అంటున్నారు, ఇది ఫిక్స్ ఇది మారదు అంటున్నారు. అక్కడ చూసుకుంటే మోడీ గారు, ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ గారు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది ఇక్కడ రాష్ట్రాన్ని అక్కడ దేశాన్ని. ఈ విషయాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ లీడర్ పొజిషన్లో ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అందరి ఫోకస్ ఎప్పుడు డిసడ్వాంటేజెస్ మీదనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ తక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అందరిలో మోడీ ఇన్ఫ్లుయెన్స్ చాలా, అంటే కరోనా టైంలో మంచి డిసిషన్ తీసుకోవడం, అందరినీ ఐకమత్యంగా ప్రొటెక్ట్ చేయడం, వేరే కంట్రీతో మన కంట్రీ కంపేర్ చేస్తే ఇప్పుడు డెవలప్ అవుతుంది అనే ఫీలింగ్ కలగడం,
అందరిలో ఓ మోడీ అనే ఒక మంచి గుడ్ ఫీలింగ్ ఉంది మోడీ గారిది. ఇంకా కేసీఆర్కి గారికి తెలంగాణలోకి వస్తే కేసీఆర్ ఇప్పుడున్న ఇంతకుముందుకున్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్, ఈ ప్రభుత్వం బాగా చేస్తుందనే ఫీలింగ్ ఉంది నాకైతే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలైనా బీజేపీ కాంగ్రెస్ కూడా తెలంగాణలో బలం పుంజుకున్నాయి. ఒకవేళ సరే కాంగ్రెస్ అంటే మీరు ఆల్రెడీ మీరు చూశారు పాలన ఎట్లుంది ఏందనేది, ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూస్తారంట మరి ప్రజలు? నాకు తెలిసి రాదన్న, బీజేపీ వస్తుందేమో ఫ్యూచర్లో వస్తుందేమో, కానీ బీజేపీ నెక్స్ట్ టైం రావడానికి టైం పడుతుంది, టైం పడుతుంది. బీజేపీ పార్టీ ఇంకా రావడానికి టైం పడుతుంది, కానీ నెక్స్ట్ ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు నాకు తెలిసి. మై ఒపీనియన్ ఈజ్ నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ వస్తారు, నెక్స్ట్ కూడా మోడీ ప్రధానమంత్రి, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంటుంది, ఇంకోసారి నెక్స్ట్ టైం రిపీట్ అవుతుంటుంది. బీజేపీ నెక్స్ట్ ఒకవేళ ఇన్కేస్గా నా ఛాన్స్ వేరే ప్రభుత్వానికి వస్తే బీజేపీకి వస్తుంది, కానీ కాంగ్రెస్కి రాదు. కాంగ్రెస్కి ఎందుకు రాదు మీరు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు? కాంగ్రెస్కి ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైనా చేసిందా? ఏం చేయలేదు, ఓన్లీ అంబులెన్సులు అవి మాత్రమే పెట్టించింది. ఇప్పుడు అంటే ఇంకా నాకు అంత తెలీదు కాంగ్రెస్ గురించి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చాలా బెటర్ అనిపిస్తుంది, చాలామంది కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఏం చేసింది ఏం చేయబడి పక్కన పెడితే అప్పుడు రాష్ట్రం అప్పులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ విడిపోయి 9 సంవత్సరాలలోపు మన తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత ఉంది? అప్పు మాట బయట పెడితే అప్పుల గురించి ఆలోచిస్తే కాని పని. ఇంకా ప్రభుత్వం ఎంతో అంత మంచి చేస్తుంది మనకు, అంటే కేసీఆర్ ప్రభుత్వానికి వస్తే రైతులకు రైతు బంధు, కరెంటు, ముసలి వాళ్ళకు పింఛన్ ఇవ్వడం కానీ ఇలాంటి పథకాలు తెచ్చి వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ అవుతున్నారు. కేటీఆర్ గారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ వాళ్ళకు చేయడం వల్ల ఎంతో, అంటే స్టూడెంట్స్కి అట్లా కూడా హెల్ప్ అవుతున్నారు. సో మై ఒపీనియన్ ఇస్ కేసీఆర్ ప్రభుత్వం రైట్ వే.